ஜாகிரதமா చేతుల కాలేలా చేసి ఇక్కడ నీ చేతులకి చాలా గొరంటాకు పెట్టుకొని కూర్చున్నావా నువ్వు అసలు అక్కవేనా రే ఇవన్నీ ఆడవాళ్ళ విషయాలు నీకెందుకు ఎల్ల ఆడుకోపో నీతో ఆడుకోదానికే వచ్చాను నువ్వేమో గొరంటాకు పెట్టుకొని కూర్చున్నావు వైష్ణవి బోన్ చేయడానికి రమ్మంటే రావట్లేదు ఏంటి ఇప్పుడు గొరంటాకు పెట్టుకున్నావంటే అన్నమేలా తింటావు తినిపించడానికి నువ్వు ఉన్నావు కదమ్మా నాకు వేరే పనే లేదు అనుకుంటున్నావా అబ్బా పోని లేక నేను తినిపిస్తానులే ఆ నీ గారబం వల్లే అది రోజు రోజుకి మొండిదానిలా తయారవుతుంది మీ పిన్ని కూతుళ్ళు ఏమైనా చేసుకోండి నాకు వంటింట్లో బోల్డంత పని ఉంది వస్తాను ఇదిగోనమ్మా వైషు తల్లి ఆను రే నువ్వు కూడా రా తిందు గాని జానకి తిను జానకి అయ్యో వద్దండి పర్లేదు తినమ్మా భోజనం దగ్గర మొహమాటం పడకూడదు తిను మాకు వైష్ణవి ఎంతో నువ్వు అంతే కదండి నీ వల్లే నా నుదుటి బొట్టు ఇంకా చెరక్కుండా ఉంది దానికి ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేను ఇలాంటి చిన్న చిన్న పనులు చేసైనా నన్ను సంతృప్తి పండివు తినమ్మా కడుపుతో ఉన్న ఆడవాళ్లు ఇద్దరికి సరిపడా భోజనం తినాలంట తెలుసా తిను తిను అయ్యో తిను వైషు ఆను వైషు వద్దు పిని చాలింకా
సరే నీళ్ళు తాగు. ఏ బని పదరా. జానకి మీరు పెట్టే అన్నంతో కాదు, పంచే ప్రేమాభిమానులతోనే కడుపు నిండిపోతుందమ్మా. ఇంత మంచి కుటుంబాన్ని కలుసుకోవడం, మీతో కలిసి ఉండడం మా అదృష్టం. అమ్మగారిని మిమ్మల్ని చూస్తుంటే తోటి కోడళ్ళలా కనిపించరు, తల్లి కూతుళ్ళలా కనిపిస్తారు. అవును జానకి, అక్క నాకు తల్లి కంటే ఎక్కువే. తనకి తోడికోడలుగా రావడం నేను చేసుకున్న అదృష్టం. నేను కడుపుతో ఉన్నప్పుడు అక్క నన్ను పసిపిల్లలా చూసుకుంది, కానీ నా దురదృష్టం పిల్లల్ని కనే అదృష్టం నాకు లేదు. కడుపు పండిందన్న ఆనందం కడుపులోనే సమాధయింది. మాకు పిల్లలు పుట్టే యోగం లేదని తెలిసి నేను మానసికంగా చాలా కృంగిపోయాను. అప్పుడు అక్కే నన్ను కన్న తల్లిలా చూసుకుంది. నేను మామూలు మనిషిని అయ్యే వరకు కంటికి రెప్పలా కాపాడుకుంది. అందుకే నేను తన్నెప్పుడు తోడికోడలుగా చూడను. ఈ ప్రపంచంలో తల్లిలాంటి తోడికోడలున్న అదృష్టవంతురాల్ని బహుశా నేనొక్కదాన్నే అనుకుంటాను. ఇక వైష్ణవి అల్లరి చూస్తే నాకు పిల్లలే లేరన్న విషయమే నేను మర్చిపోతాను. నేను కూడా చిన్నపిల్లనైపోయి తనతో కలిసి చిలి పనులు కూడా చేస్తుంటాను. భవానీ బోంచెద్దుగానరా, వస్తున్నారక్క. నీళ్ళు తాగు. నేను లోపలికి వెళ్తున్నాను. అలాగే వాళ్ళ మనసులు కూడా చాలా విశాలమైనవి కదా. అవునరా, ఈ కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకుంటే చాలా మంది జీవితాలు బాగుపడతాయిరా. ఎంత అందంగా ఉందో కదా వాళ్ళ మనసుల్లాగా. అవునరా, కావేరమ్మ చూపించిన ప్రేమ, ఆవిడ మాటల్లో అభిమానం అంతా ఇంత కాదురా. వైష్ణవిని నన్ను సమానంగా చేసి మాట్లాడింది తెలుసా? తెలుసే, నేను చూశాను కదా. వాళ్ళు నిన్ను అంత ప్రేమగా చూసుకుంటుంటే నా మనసు ఆనందంతో డాన్స్ కట్టేసింది తెలుసా. అవును జానకి, కడుపుతో ఉన్న నిన్ను ఆప్యాయంగా చూసుకోవడానికి నీ కుటుంబం నీ దగ్గర లేదు, కానీ ఆ లోటు తీర్చడానికి దేవుడు నిన్ను ఈంటికి దగ్గర చేశాడు, వాళ్ల మనసులకు దగ్గర చేశాడు. అంతా బానే ఉంది బామ్మ, కానీ కావేరమ్మకు పిల్లలు లేరంటేనే బాధగా ఉంది. అంత మంచి మనసిచ్చిన ఆవిడికి పిల్లలు లేకుండా చేశాడా దేవుడు. నిజమేనే, నాకు బాధేసింది, పాపం కదా. పోలీలేరా,
ఆవిడికి పిల్లలు లేకపోయినా కనీసం వైష్ణవమ్మని బన్నీ బాబునైనా తన పిల్లలనుకుని సంతోషపడుతుంది. నిజమే బామ్మ, నాకు తెలిసి వైష్ణవి అంత అదృష్టమంతురాలు ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు. అమ్మ, నాన్న, పిన్ని, బాబాయ్, తమ్ముడు అందరూ ఉన్నారు. ఒక ఆడపిల్లకి అంతకన్నా ఏం కావాలి? ఆ పిల్ల గాయపడితే బాధ వాళ్ళు పడతారు, ఆ పిల్ల సంతోషంగా ఉంటే వాళ్ళు నవ్వుతారు, ఏడిస్తే ఓదరుస్తారు, మారం చేస్తే బుచ్చకిస్తారు. ఎన్ని కష్టాలున్నా వైష్ణవి మొహంలో చిరునవ్వు చూసి మర్చిపోతారు. అంతమంది ప్రేమని పొందుతున్న వైష్ణవి నిజంగా పెట్టి పుట్టిందిరా. ఈ కుటుంబంలో ఈ ఆనందం ఎప్పుడు ఇలాగే ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఉంటాయే, ఎందుకుండో, వాళ్ళు మంచోళ్ళు కదా, వాళ్ళకి ఎప్పటికీ మంచి జరుగుతుంది. వాళ్ళకే కాదు నీకు మంచి జరిగింది, నువ్వు మంచిదానివే కదా. ఏ బామ్మా, అవునవును అంతే, అందరికీ మంచి జరుగుతుంది. నువ్వెళ్ళి విశ్రాంతి తీసుకోమ్మా. అలాగే బామ్మా. చూసావా బామ్మా, పైకి చెప్పట్లేదు కానీ లోపల తన కుటుంబం లేదని ఎంత బాధపడుతుందో. ఏ ఆడపిల్లకైనా ఉంటుందిరా ఆ బాధ. కష్టం వస్తే సాయపడేది, కన్నీళ్ళొస్తే తుడిచేది, బాధ కలిగితే ఓదార్చేది మనా అనుకున్న కుటుంబమేరా. అందరూ ఉండి కూడా ఇలాంటి పరిస్థితిలో ఉన్న జానికి బాధపడ్డంలో అర్థం ఉందిరా అజ్జీ. అది బాధపడితే నేను చూడలేను బామ్మా, నాకు అదోలా ఉంటది, మనసు కుదురుగా ఉండదు, మాట సరిగ్గా రాదు, మెదడు పనిచేయదు, అంత గందరగోళంగా ఉంటది బామ్మా. ఇచ్చోడా, దానికి నువ్వే కుటుంబం అంత అండరా, అందుకే అది నీ గురించి నువ్వు దాని గురించి తపన పడతారు. ఇద్దరు ఇద్దరే. అయితే నాకు మంచి మొగుడొస్తాడనమాట. మరి నా బంగారుతలని చేసుకునేవాడు వజ్రం లాంటి వాడై ఉంటాడు. పద పిన్ని, అక్కకి ఎలా పండిందో చూద్దాం. ఇప్పుడెందుకమ్మా, నాకు పనుంది. నువ్వు రా పిన్ని. అక్క, నా గోరింటాకు చూడు ఎంత బాగా పండిందో. గోరింటాక్ కన్నా ఆనందంతో ఎరిపెక్కిన నీ బుగ్గలే బావున్నాయి వైషు. పోక్క, ఇది నీకెలా పండిందో చూపించు. నాదెందుకులేమ్మా, ఒకసారి చూపించక్క. నువ్వు చెప్పిందంతా అబద్ధం పిన్ని. నేనేం చెప్పానే, గోరింటాకు ఎంత ఎర్రగా పండితే అంత మంచి మొగుడొస్తాడని చెప్పావు కదా. అవును, అదంతా మూఢనమ్మకం. ఇందాకే కదే మంచి మొగుడొస్తాడని సంతోషంతో ఇల్లంతా గంతులేశావు, ఇంతలోనేమైంది?
నా నమ్మకం నిజం కాదని తెలింది. చూడు, అక్క చేతిలో నాకన్నా ఎర్రగా పండాయి. నువ్వు చెప్పింది నిజమే అయితే అక్కకి మంచి మొగుడు వచ్చుండాలి. కాని తినని కాదని ఇంకో పెళ్లి చేసుకునేవాడు ఎందుకు దొరికాడు? నీ మాటలు నమ్మి అనవసరంగా ఆశలు పెంచుకున్నాను. ఊరుకోవే, నీకేం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలీదు. చూడు పాపం తను ఎంత బాధపడుతుందో. సారీ అక్క, ఏదో తొందరలో నోరు జారాను. పర్వాలేదు మహేష్, నోరు జారినా నిజమేగా చెప్పావు. అయినా నా పిచ్చి కానీ ఈ ఏజ్ లో కూడా ఇలాంటివి నమ్మడం ఏంటి? నమ్మడం తప్పు కాదు వైషు, ఆ నమ్మకమే మనల్ని ముందుకు నడిపిస్తుంది. కానీ దేన్ని నమ్మాలో దేన్ని నమ్మకూడదో మనమే నిర్ణయించుకోవాలి. నమ్మకం నిజమైనప్పుడు కలిగే ఆనందం కన్నా నమ్మక ద్రోహం జరిగినప్పుడు కలిగే బాధ వంద రెట్లుంటుంది. ఈ లోకంలో మనస్ఫూర్తిగా నమ్మగలిగేది తల్లిదండ్రుల ప్రేమని మాత్రమే. కన్నవాళ్ల ప్రేమ కలకాలం ఒకేలా ఉంటుంది, మిగతా వాళ్ళది ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికి తెలీదు. అది తెలియక నా ప్రేమని గుడ్డిగా నమ్మాను. కానీ నేను నమ్మిన ఆ ప్రేమే నన్ను నైవాంఛుడికి గురి చేసింది, ఈరోజు నడి రోడ్డు మీద నిలబెట్టింది. అయినా ఇంత ధైర్యంగా ఎలా బ్రతుకుతున్నానో తెలుసా? ఆ నమ్మకం వల్లే. జీవితంలో నెగ్గాలంటే మనల్ని మనమే నమ్ముకోవాలి వైషు, మన ఆత్మస్థైర్యాన్ని నమ్మాలి. అప్పుడే ఎన్ని కష్టాలు వచ్చినా ఎదురీది నిలబడగలుగుతాం. నమస్తే అన్న. ఏంది బుల్రెడ్డి ఇట్టా వచ్చినావు? నేనే రమ్మన్నాను రచన. ఆ సునంద యాడున్నా? మనం వీలైనంత తొందరగా పట్టుకోవాలి రచన. పాతికేళ్ల నుండి ఎతుకుతూనే ఉన్నాం కదన్నా, ఇప్పుడు మాత్రం దొరుకుతుందనే నమ్మకం యాడున్నదన్నా. ఇన్నాళ్ళు మనం ఏ నమ్మకంతో అయితే ఎతకుతా ఉన్నామో ఇప్పుడు అదే నమ్మకంతో ఎతకాలి రచన. అది దొరికితేనే నా చెల్లెలికి నేను చేసిన అన్యాయం కొంతైనా తగ్గుతుంది. ఏనాటికైనా ఈ ఇంటాలుడు సావిత్రి కొడుకే అవ్వాలిరా. అట్లా జరగని పక్షంలో ఈ పెద్దిరెడ్డి గుండె ఆగిపోతుందిరా. ఏందన్నా మాటలు? ఈ మాటలు నిజంరా సిన్న. ఆ రోజు నా చెల్లెల్ని అర్థం చేసుకోలేక ఓ అన్నగా నేను ఓడిపోయానురా. ఇప్పుడు నా మేనలు నక్కుని తెచ్చుకోకపోతే ఒక మనిషిగా కూడా ఓడిపోతానురా. ఓడిపోయి బ్రతకడం కన్నా గెలవలేక చావడమే మేలురా. మేముండగా మీరెందుకు ఓడిపోతారయ్యా? మీరు మాకు ఎంతో చేసినారు, ఇప్పుడు మీకు చేసే అవకాశం మాకు దక్కినది. ఆ సునంద ఎట్టా ఉంటుందో చెప్పండి అయ్యా సాలు, ప్రపంచంలో యామ్మలను నా తీసుకొచ్చి మీ ముందు నిలబెడతాను. ఆ నమ్మకం నాకుండబట్టే నిన్ను రమ్మన్నాను రా బుల్రెడ్డి. మా జానకి ఇట్టారా?
నా గదిలో బల్ల మీద ఓ ఫోటో ఉండది, తీసుకొని రామ్మా. అలాగేనండి. అన్నా, you're not in the door.